राष्ट्ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రాష్ట్రం మొత్తంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది। నకిలీ విత్తనాలు గాని ఇలాంటి రైతులకు నష్టం కలిగించే విత్తనాలు గాని ఇలాంటి నాణ్యత లేని విత్తనాలు గాని బోగస్ కంపెనీల విత్తనాలు గాని రైతులు కొని నష్టపోకుండా ఉండడం కోసం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది। టాస్క్ ఫోర్స్ లో అగ్రికల్చర్ అధికారి ఒకరు, రెవెన్యూ నుంచి ఒక అధికారి, అలాగే పోలీస్ శాఖ నుంచి ఒక అధికారి రెగ్యులర్ గా ఈ టాస్క్ ఫోర్స్ ఎక్కడైనా సరే సీడ్ షాప్ గాని వాళ్ళ గోడౌన్స్ పైన గాని ఎప్పుడైనా గాని చెక్ చేసి వాళ్ళు ఎలాంటి నకిలీ విత్తనాలు గాని ఇంకేదైనా నాణ్యత లేని విత్తనాలు గాని అమ్మకుండా చూడడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పని చేస్తా ఉంది। ఈ రోజు ఏవో గారు, నేను, టౌన్ సే గారు, రెవెన్యూ తరఫున ఆర్ఐ గారు అందరం వచ్చేసి ఈ బాన్సూర పట్టణంలో ఈ విత్తనాల షాప్స్, సీడ్ డీలర్స్ షాప్స్ మొత్తం చెక్ చేస్తున్నాము। ఎవరైనా సరే రైతులకు నష్టం కలిగించినటువంటి నకిలీ విత్తనాలు గాని నాణ్యత లేని విత్తనాలు గాని బ్రాండెడ్ విత్తనాలు గాని అమ్మినట్టయితే, వాళ్ళ దగ్గర దొరికినట్టయితే షాపులలో కానీ గోడౌన్లలో కానీ వాళ్ళపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాము। సీడ్స్ యాక్ట్ 1966, అట్లాగే సీడ్స్ కంట్రోల్ రూల్స్ 1983, ఇండియన్ పినల్ కోడ్లోని సెక్షన్స్తో పాటుగా ఎఫ్ఐఆర్ జారీ చేస్తూ అట్లాగే పీడీ యాక్ట్ కూడా వీళ్ళపైన నమోదు చేస్తున్నాము। కాబట్టి ఎవరైనా కూడా ఇలాంటి నకిలీ విత్తనాలు ఉన్నాయని తెలిసినా కూడా పోలీస్ శాఖకు కానీ అగ్రికల్చర్ శాఖకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము।